हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स ना तेलुगु यूट्यूब चैनल। हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड नीचे मन की आईटीआई अप्रेंटिस ट्रेड नोटिफिकेशन अने की रिलीज आव जरिए। फ्रेंड्स, नोटिफिकेशन संबंधी कंप्लीट डीटेल्स अने मैं तेजुदा। नोटिफिकेशन संबंधी ऑफिशियल नोटिफिकेशन अने सवालते लिंक इन डिस्क्रिप्शन प्रोवाइड फ्रेंड्स, आ लिंक द्वारा ऑफिशियल नोटिफिकेशन की रीडायरेक्ट कंप्लीट डीटेल्स अनेंतु लेदा गूगल की वेली हेचएएल आईटीआई ट्रेड अप्रेंटिसशिप जॉब्स 2022 फ्रेशर्स नाउ टाइप फर्स्ट लिंक అనేది మా వెబ్‌సైట్ కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది। ఫ్రెండ్స్, మా వెబ్‌సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు। ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవడం మర్చిపోకండి। ఫ్రెండ్స్, లింక్ ఇది ఇన్ ది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము। ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। రండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఇక్కడ అప్రెంటిస్ జాబ్స్ అనేవి మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది। ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి। ఫ్రెండ్స్, డిఫరెంట్ ట్రేడ్స్ ఏంటి అని మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్ గ్రైండర్, ఎలక్ట్రీషియన్, డౌట్స్మెన్ అండ్ అలానే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మెషినిస్ట్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మోటార్ వెహికల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కి సంబంధించి అండ్ అలానే స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ ఫర్దర్ గా మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెషినిస్ట్ కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది। సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం గమనించినట్లయితే 455 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్। సో ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే జాబ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేశారో ఆ స్ట్రీమ్ కి సంబంధించి మనం ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి। సో మీరు కనుక ఈ స్ట్రీమ్ కి ఈ పర్టిక్యులర్ స్ట్రీమ్స్ ఏవైతే ఇప్పుడు మనం మెన్షన్ చేశామో ఈ స్ట్రీమ్స్ లో మీరు ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మీకు ఈ అప్రెంటిస్ జాబ్స్ కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ ఐటీఐ కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ అనేవి ఖచ్చితంగా మనకి ఎన్సీవీటీ నుంచి కానీ లేదా ఎస్సీవీటీ నుంచి కానీ మనం ఖచ్చితంగా కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి। ఇన్ కేస్ నార్మల్ గా మీరు ఏదైనా సరే చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ వాటిల్లో నుంచి మీరు కంప్లీట్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ రాదు। ఖచ్చితంగా మీరు ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లోనే మీరు ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకుని ఉండాలి। అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనము స్టైఫండ్ కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ హ్యాస్ పర్ ద నార్మ్స్ ఇస్తామని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। సో అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 కి సంబంధించి మనకి స్టైఫండ్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే స్టైఫండ్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు। అండ్ రిజర్వేషన్స్ కి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ టోటల్ జాబ్స్ కి మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్। టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలో మనకి ఇక్కడ ఎస్సీకి 10%, ఎస్టీకి 9%, ఓబీసీకి 27%, పీడబ్ల్యూడీకి 4%, ఈడబ్ల్యూఎస్కి 10% జాబ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ రిజర్వ్ చేయబడ్డాయి। అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్। సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది। మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అన్నట్లయితే డైరెక్ట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్, మీరు ఆ లింక్స్ ద్వారా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు। సో ఇక్కడ హౌ టు అప్లై సెక్షన్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో స్టెప్ వన్లో మనము అఫీషియల్ వెబ్సైట్ అయిన www.apprenticeshipindia.government.in కి వెళ్ళి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ మన నేము, ఫాదర్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ లాంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది। వన్స్ ఆ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టెప్ టూ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్. ఈ స్టెప్ టూ వచ్చేటప్పుడు ఇక్కడ డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది। సో ఈ లింక్లో మనం క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పర్టికులర్ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది। సో ఆ వెబ్ పేజ్లో మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అప్లై చేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఆ పోర్టల్కి వెళ్ళి అప్రెంటిషిప్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి హెచ్ఐఎల్ కి సంబంధించి నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఆ వెబ్ పేజ్ లో మన రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మన అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ లో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 22nd of July 2022 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ మనం గమనించినట్లయితే 10th of August 2022 కి మనకి అప్లికేషన్స్ అనేవి ఇక్కడ
లాస్ట్ డేట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో టెంటేటివ్ డేట్స్ అనేవి మనకి ఇక్కడ 16th to 31st of August 2022 వరకు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఇక్కడ మెరిట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 16th to 31st of August 2022 లోపు మనకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే టెంటేటివ్ డేట్స్ ఫర్ డిస్ప్లే ఆఫ్ షార్ట్ లిస్ట్. సో సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్, వారికి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ డేట్స్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావడానికి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్, ఆ లిస్ట్ అనేది సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, మనం ఇక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అండ్ అలానే మన నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఏదైతే విధంగా ఉందో ఆ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఉన్న విధంగానే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ వేరే అదర్ పాత్రలు ఏమైనా ఇచ్చి అవి వర్కింగ్ కండిషన్లో లేనట్లయితే, ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి మీరు కంటిన్యూ అవ్వలేరు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్కి సంబంధించి మనకి ఏదైతే అఫీషియల్ పోర్టల్ ఉందో ఆ పోర్టల్కి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.